మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. మీలో చాలామంది మేము 2024-25లో ఎలాంటి పోర్ట్ఫోలియో పైన బెట్స్ పెడుతున్నాం, ఎలాంటి ప్రాజెక్ట్స్ పైన మాకు నమ్మకం ఎక్కువ ఉంది అని అడిగారు కామెంట్స్లో. దానికి సమాధానంగానే ఈ వీడియో మనం చేస్తున్నాం. ముందుకు వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణులను సంప్రదించండి. ఇంకా ముందుకు వెళ్లే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ కానీ కాంటెంట్ కానీ ముందుగా లభించే విధంగా కొన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే చేసుకోండి. అలాగే మీకు తెలుసు, మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటివరకు ఒక్క స్పాన్సర్డ్ కాంటెంట్ కూడా తీసుకురాలేదు. కాబట్టి మేము ఎందులో పెట్టుబడి పెడుతున్నాం అది తప్ప రైటా అనేది పక్కకు పెడితే, మేమేమైతే చేస్తున్నామో అది మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ మేము స్టార్ట్ చేసాం. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్, లైక్, షేర్ చేస్తే అది యూట్యూబ్ అల్గోరిథంకి సాయంగా ఉంటుంది. అలా చేస్తారని కోరుకుంటూ ముందుకు వెళ్దాం. మీకు తెలుసు, ఈ క్రిప్టో స్పేస్లో మీరు ఏ పనులు చేసినా కూడా బిట్కాయిన్ ఇథీరియంని పక్కకు పెట్టాల్సిందే. అంటే బిట్కాయిన్ ఇథీరియంలో ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప ఎక్స్పోజర్ ఉండాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున ఆ రెండు ఒక బేస్ లేయర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండింటిని మనం పక్కకు పెడతాం ఈ వీడియోలో, ఎందుకంటే అందులో కొద్దో గొప్ప ఎక్స్పోజర్ తప్పకుండా ఉండాలనేదే మా అభిప్రాయం. ఇంకా మనం ఎలాంటి ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టి 2024-25లో ఇవి బుల్ రన్లో బాగా రాణిస్తాయి అని ఆశిస్తున్నామో ఆ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లేయర్ వన్ గురించి మాట్లాడుకుంటే అందులో కాస్మోస్ అంటే ఆటమ్ టోకెన్ ఉంటుంది కదా అది, ఎందుకంటే అందులో నాకు 2024-25 సంవత్సరాల్లో ఆటమ్కి సంబంధించి చాలా వరకు ఎయిర్ డ్రాప్స్ అవన్నీ కూడా దాని స్టేకింగ్ పైన ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి కాస్మోస్ అనేది ఒక ప్రాజెక్ట్గా మేము తప్పకుండా చూస్తున్నాం ఈ బుల్ రన్కి. అలాగే మీకు తెలుసు మా ఛానల్ ఫేవరెట్ ఫ్యాంటమ్, అది ఇటీవల అంతగా రాణించకపోయినా కూడా వాళ్ళు ఈ రానున్న బుల్ రన్లో సొంత క్రిప్టో బ్యాంక్ని తీసుకొచ్చే ఒక ప్రతిపాదన ఉంది. దాంతోపాటు దాని సానిక్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏదైతే వస్తుందో, ఏది ఫ్యాంటమ్ సానిక్, అది ఒకవేళ మార్కెట్లో డిమాండ్ని సృష్టించగలిగితే తప్పకుండా ఫ్యాంటమ్కి కొంచెం భవిష్యత్తు ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. మీకు తెలుసు ఫ్యాంటమ్ ప్రాజెక్ట్ వచ్చే 30 ఏళ్ల వరకు కూడా రన్ అయ్యేంత ఫైనాన్షియల్ బ్యాకప్ దానికి ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మేము రైట్ ఆఫ్ చేయట్లేదు. తప్పకుండా ఈ బుల్ రన్లో ఇది రాణించాలి అనే ఒక ఆశతోనే ఉన్నాం మేము. దీంతోపాటు ఇంటర్నెట్ కంప్యూటర్ ప్రోటోకాల్ గురించి కూడా ఇటీవల మనం మాట్లాడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎలా అంటే అయితే సూపర్ హిట్ అవుతుంది, లేదంటే అసలు ఏమి హిట్ అవ్వకుండా ఉండే ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. దీంతోపాటు నియర్ అనే ప్రోటోకాల్ కూడా చాలా బాగా బజ్ని క్రియేట్ చేస్తుంది. ఇది లేయర్ వన్ సంబంధించినంత వరకు బజ్ని క్రియేట్ చేస్తుంది, అది మనం చూస్తున్నాం. కాబట్టి నియర్ వన్ అనేది లేయర్ వన్ ప్రాజెక్ట్స్లో తప్పకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అనే నా అభిప్రాయం. దీని తర్వాత మనం మాట్లాడుకునేది లేయర్ టూ ప్రాజెక్ట్స్. ఇందులో మీకు తెలుసు మేము ఎప్పటి నుంచో పాలిగాన్ గురించి మాట్లాడుతున్నాం, అలాగే ఆర్బిట్రమ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎన్నో లేయర్ టూస్ ఉన్నప్పటికీ, అంటే ఆప్టిమిజం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో లేయర్ టూస్ ఉన్నప్పటికీ కూడా మేము పాలిగాన్ మరియు ఆర్బిట్రమ్ పైన ఫోకస్ చేయాలి ఈ 2024-25 సంవత్సరాల్లో అని అనుకుంటున్నాం. దాని తర్వాత మన ఆరికల్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో చైన్ లింక్ అనేది ఆబ్వియస్లీ మెయిన్ ప్రాజెక్ట్. అందులో దాంతోపాటు ద గ్రాఫ్ అనేది గూగుల్ ఆఫ్ బ్లాక్ చైన్తో పాటు అది ఆరికల్స్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి గ్రాఫ్ మరియు చైన్ లింక్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా మేము తప్పకుండా 2024-25లో రాణిస్తాయనే ఒక ఆశాభావంతో ఉన్నాం. ఇంకా వచ్చే బుల్ రన్లో ఎన్నో నెరేటివ్స్ రాబోతున్నాయి. అందులో మెయిన్ నెరేటివ్ అంటే పెద్ద నెరేటివ్ వచ్చేసి గేమింగ్ వస్తుంది అని మనం అనుకున్నాం కదా. ఆ గేమింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీకు తెలుసు ఇందులో చాలా వరకు మేము మీ ముందు డిస్కస్ చేశాం. అందులో ముఖ్యంగా సైడస్, క్రియో ఇంజిన్ అని మీకు ముందుకు తీసుకొచ్చాం కదా, అది మంకీ బాల్, డెసిమేటెడ్ ఆల్టురా. వీటితో పాటు మీకు తెలుసు ఫ్యాంటాస్మా సోల్ అనే ప్రాజెక్ట్లో కూడా మేము పెట్టుబడులు పెట్టాం, అది కూడా రాణిస్తుందనే ఒక ఆశతోనే ఉన్నాం. ఇవి గేమింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్. ఇంకా రియల్ వరల్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయి, అంటే రియల్ వరల్డ్ టోకనైజేషన్ ఏదైతే ఉందో అందులో మనం మీ ముందు రియో గురించి కూడా మాట్లాడాం, ఆర్ఐఓ రియో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాం. వాటితో పాటు మనం సెంట్రిఫ్యూజ్ మరియు గోల్డ్ ఫిన్చ్ గురించి కూడా మాట్లాడాం. ఈ మూడు ప్రాజెక్ట్స్ ఏది, రియో, సెంట్రిఫ్యూజ్ మరియు గోల్డ్ ఫిన్చ్, ఈ మూడు కూడా మేము ఆర్డబ్ల్యూఏ ప్రాజెక్ట్స్ కేటగిరీలో మా 2024-25 బుల్ రన్ బెట్స్గా చూస్తున్నాం. ఇంకా మీకు సంబంధించినంత వరకైతే మనం షిబాయిను మరియు బాంక్ ఈ రెండు ప్రాజెక్ట్స్ని కూడా మీమ్ ప్రాజెక్ట్స్గా ఇది 2024-25 బుల్ రన్లోకి మేము చూస్తున్నాం అనమాట. ఇదే కాకుండా ఈ వచ్చే బుల్ రన్నే కాదు ఆ తర్వాత కూడా మార్కెట్లో ఈ డేటా మరియు యాక్సెసిబిలిటీ సంబంధించి చాలా డిమాండ్ ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. దాంట్లో బ్లాక్ చైన్ పెద్ద పాత్ర వహించే అవకాశం ఉంది. దానికి సంబంధించినంత వరకు దీన్ని డీపిన్ అంటారు, అంటే డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. సో ఈ డీపిన్లో మనం అనుకుంటున్నంత వరకు అయితే విఆర్ఏ వెరాసిటీ ప్రాజెక్ట్ కూడా నచ్చింది. రెండర్ ఈ ప్రాజెక్ట్లో, అంటే ఈ డీపిన్ స్పేస్లో రెండర్ చాలా ముందున్నప్పటికీ అది ఇప్పటికే ఎక్కువ
మార్కెట్ క్యాప్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మేము ఆప్సెక్ అనే ఒక ప్రాజెక్ట్ని కూడా చూస్తున్నాం. ఏది ఈ బుల్రన్లో పెట్టుబడులు పెట్టడానికి ఆప్సెక్ అనే ప్రాజెక్ట్ కూడా డీప్ ఇన్ కేటగిరీలోనే వస్తుంది. అందులో ఇది రెండర్ ప్రాజెక్ట్కి ప్యారలల్గా రన్ అవ్వడానికి వస్తున్న ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట అది. కాబట్టి ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ లేదంటే ఆ డేటాకి సంబంధించిన ప్రాజెక్ట్స్ల వరకు చూసుకుంటే విఆర్ఏ టోకెన్ ఒకటి, అలాగే అదే వెరాసిటీ ఒకటి, అలాగే ఆప్సెక్ ఒకటి, ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా మేము చూస్తున్నాం. దీంతోపాటు సప్లై చైన్లో మీకు తెలుసు, అందరికీ తెలిసిందే, వీచైన్ అనే ప్రాజెక్ట్. అది ఇంతవరకు లాస్ట్ బుల్ రన్లో 27 సెంట్ల వరకు వెళ్ళింది. ఈసారి నాకు తెలిసి 30 సెంట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అవుతే మంచిదే, అవ్వకపోయినా ఓకే. కానీ అందులో మాకు చాలా నమ్మకం ఉన్న ప్రాజెక్ట్స్లలో సప్లై చైన్ సంబంధించినంత వరకు వీచైన్ తప్పకుండా ఆ కేటగిరీలో వస్తుంది. ఇంకా సౌత్ కొరియాలో చాలా పాపులర్ అయిన ప్రాజెక్ట్ ఐకన్, ఐసిఎక్స్. ఇది మా పోర్ట్ఫోలియోలో ఎప్పటి నుంచో ఉంది, అది మేము అనుకున్నంత విధంగా ఇంతవరకు రాణించలేదు. కానీ ఏమైనా ఎక్సైటింగ్ న్యూస్ అందులో వస్తే బుల్ రన్లో తప్పకుండా ఆ నీడిల్ మూవ్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఆ ధర పెరిగే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఐసిఎక్స్ ఐకాన్ కూడా మేము పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులో ఒకటి. ఇంకా వేరే చిన్న చితక ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా ఇవి మెయిన్ కేటగిరీ వైజ్ ఈ ప్రాజెక్ట్స్లో మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఏంటి 2024-25 బుల్ రన్లో మీకు ఇంతకుముందు ఒక వీడియోలో తీసుకొచ్చాం, ఏంటి ఈ బుల్ రన్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనే పాయింట్స్ కూడా మేము ముందుకు తీసుకొచ్చాం. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈసారి ఆ ప్రణాళికని తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్క మార్కెట్ టాప్ని కానీ ప్రతి ఒక్క మార్కెట్ బాటమ్ని కానీ మనం క్యాచ్ చేయలేం. అలా చేస్తామని అనుకునే మేము లాస్ట్ 2 బుల్ రన్లు మిస్ అయ్యాం. కాబట్టి ఈసారి డాలర్ కాస్ట్ యావరేజ్ పద్ధతిలో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ వీడియో చూడండి, చూడకపోతే అందులో మేము టైం లైన్ కూడా చూపించాం. మీరు ఒకవేళ ఆల్రెడీ మన మనీ బడి వీడియోస్ ఫాలో అవ్వకపోతే అవ్వండి, అందులో మనం 2050 వరకు మార్కెట్స్ ఎలా ప్రవర్తించబోతున్నాయి, ఏ సంవత్సరాల్లో మనం పెట్టుబడులు పెట్టాలి, ఏ సంవత్సరంలో పెట్టుబడులు తీసేయాలి అనే టాపిక్ని ఆ వీడియోలో కవర్ చేసాం మనీ బడిలో. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. నాకు తెలిసి వచ్చే 30 ఏళ్ళ వరకు అందరికీ పనికొచ్చే ఒక వీడియోగా అది ఉండబోతుంది. ఇంకా ముందుగా అడిగినట్టుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే చేసుకోండి. ఫ్యూచర్లో మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ముందుగా అందేటట్టుగా కొన్ని ప్రణాళికలు చేస్తున్నాం, కాబట్టి తప్పకుండా చేసుకొని ఉండండి. ఇంకా మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ తెలుగు క్రిప్టో డైలీ.